వెల్కమ్ టు బి9 న్యూస్ నిజం మా ఇజం శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేతల అరెస్టు అప్రజాస్వామికమని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతమ్ లచ్చన్న విగ్రహాన్ని కూల్స్తానన్న వైసీపీ మంత్రులు నేతలను వదిలిపెట్టి తేదేపా నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, తేదేపా జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ శాసనసభ స్పీకర్ కావలి ప్రతిభాభారతి, కూన రవికుమార్, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, గౌతు శిరీష కావలి గ్రీష్మప్రసాదులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల హక్కు అని, పౌరుల హక్కులను జగన్ రెడ్డి కాలరాస్తున్నారని విమర్శించారు. స్వాతంత్ర సమరయోధుడు గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన సర్దార్ గౌతు లచ్చన్న గారిని అవమానించిన వైసీపీ నేతలు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. గృహ నిర్బంధం చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నన్నే ఎందుకు పెర్మిషన్ క్రమశిక్షణ కాకుండా మాట్లాడుతున్నాను. నా వర్డింగ్ కానీ నేను అడిగిన దాన్ని అక్కడ తేడా లేదు. కోఆపరేట్ చేస్తాను. రాసిలు ఉన్నాయా? ఈ జిల్లా ఎస్పీ కళ్ళున్నాయా? 10 రోజులు ముందు నుంచి వైసీపీ నాయకులు వీర విహారం జనరల్తో జనాలతో ర్యాలీ చేస్తే ఏం పెర్మిషన్ తీసుకోవాలి చెప్పండి. పొద్దున వాకింగ్ వచ్చాను. వాకింగ్ వస్తే నువ్వు టీడీపీ వాడు అని చెప్పేసి నాకు బండి మీద ఈయన ఎక్కించేసి సీఏ గారు మీరు స్టేషన్కి వెళ్ళాలి అన్నారు. అదే సార్ నేను వాకింగ్ వచ్చాను. నాతో పాటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా 10 మంది వాకింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళట్లేదు అంటే మాకు సంబంధం లేని విషయం ఇది. నువ్వు టీడీపీ వాడు నేను అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పి నా బండితో పంపిస్తున్నాను చూడండి.